ఒక ఎంపీ ఉన్నారు, ఆయన ఎవరో నాకు ఎట్లా తెలిసిందో తెలుసా, ప్యాంటిప్పి తిరుగుతాడు వీడియోలో. అయ్యా ప్రత్యేక హోదా ఏంటంటే ప్యాంటిప్పుతాడు. ఏనాడైనా పార్లమెంట్ లో ప్రత్యేక హోదా గురించి ఇక్కడున్న ఎంపీ అడిగాడా పోరాడాడా అని అడుగుతున్నా. ఏనాడైనా పట్టించుకున్నాడా? 22 మంది లోక్సభ ఎంపీలు, 9 మంది రాజ్యసభ ఎంపీలు, అంటే 31 మంది ఎంపీలు ఉన్నారు. ఈ ఎంపీలు ఏనాడైనా ఆంధ్రుల హక్కుల కోసం పోరాడారా? లేదు. ఇప్పుడు ఏకంగా ఈ 31 ఎంపీల్ని ఈ జగనోరా తాకట్టు పెట్టారు. అది దేనికో తెలుసా? ఆయన బాబాయిని చంపిన అవినాష్ రెడ్డిని బయటకు పెట్టేదానికి. ఇన్నిసార్లు ఢిల్లీకి వెళ్తాడు, ప్రత్యేక విమానంలో కోట్లు ఖర్చు పెట్టి ఢిల్లీకి వెళ్తాడు. దానికి ఒకటే కారణం, అయ్యా మోడీ గారు అవినాష్ రెడ్డిని వదిలేయండి, అయ్యా నేను గంజాయి దేశం అంతా ఇస్తున్నాను, నేను చేయొద్దు, అయ్యా కల్తీ మద్యం అమ్మకాలు నేనే చేస్తున్నాను, నన్ను జైలుకు పంపించేదని అడిగేదానికి వెళ్తున్నాడు ఈ జగనోరా మోడీ దగ్గరికి. ఈరోజు ఇక్కడ ఉన్న మైనారిటీ సోదరులు కూడా ఆలోచించాల, ఇస్లాంలో ఆత్మహత్య చేసుకుంటాం అనేది చాలా పాపం. అలాంటిది నంద్యాల అబ్దుల్ సలాం అని ఆయన ఆయన మొత్తం కుటుంబం వైకాపా నాయకుల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు. పలమనేరులో మిస్బా అని 10వ తరగతి విద్యార్థి, ఆమె అన్నిట్లో 1 వస్తుందని వైకాపా నాయకులు, ఆయన కూతురు 2 అంటే 2nd ర్యాంక్ వస్తుందని మిస్బాకి ఏకంగా టీసీ ఇచ్చి పంపించేశారు. అది తట్టుకోలేక మిస్బా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది. చూడండి, ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మైనారిటీలు బతికే పరిస్థితి లేదు. అంతేకాదు, మా బీసీ సోదరులకి వెన్నుపోటు పొడిసింది ఈ జగనోరా.